Viewers, a very warm welcome to our TVN7 news channel. Among the 146 zones of containment in Hyderabad, we were able to interact the ongoing inspection of containment for COVID-19 under Kukatpally zone, circle number 26, Kalavati Nagar 129th division, Suraram, Khudbullapur, Medchal Malkajgiri district. The team of inspection along with the officers in duty were Revenue Divisional Officer Malaya Sir, Mandal Revenue Office Gauri Vachalam Ma'am and Greater Hyderabad Municipal Corporation, Sanitary Field Assistants Mr. Tirupati, Mr. Krishna and Ms. Anushobha were present at the time of interaction with us. ఇప్పుడు ఏంటంటే రేషన్ షాప్ కూడా మనం మైగ్రేట్స్ రేషన్ ఇస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ ఉన్న కంటైన్మెంట్ జోన్స్ కూడా మల్కాజ్గిరి డివిజన్ వస్తాయి, కుప్పలపూర్ మండల్కి వస్తాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఒకసారి తెలుసుకుందామని వచ్చాను. కాకపోతే కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఎవరైతే జనాలు ప్రజలు ఉన్నారో వాళ్ళు బాగా సహకరిస్తే వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అందరికీ, వాళ్ళకు ఏఎన్ఎంస్ డాక్టర్స్తోని అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహకారం ఉంటేనే కుటుంబాలు రక్షణలో ఉంటాయి. లేకపోతే ఏంటంటే మొత్తం వాళ్ళ జీవితాలు, వాళ్ళతో పాటు మిగతా పక్కన ఉండే జీవితాలు, వాళ్ళ ప్రజల సమస్యలు కూడా దీనివల్ల ఏంటంటే ఈ వైరస్ అనేది మిగతా ప్రజలు కూడా చూపడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు సహకరించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యం, వాళ్ళకు ఏదైతే చెక్ చేస్తారో వాళ్ళకి సహకరించాలి. ఏఎన్ఎంస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రెవెన్యూలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏందనే సమస్య ఉంటే కంపల్సరీ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు సహకరించి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటేనే ఈ ఇష్యూ, ఈ వైరస్ నుంచి మనం అందరం బయటపడతాం. ఇది ఒక్కరి ఇష్యూ కాదు, ఎవరితో ఇష్యూ కాదు, ఒక మతం, ఒక కులం, ఒక మతం, ఏది సమస్య లేదు. కులానికి సంబంధం ఉండదు, మతానికి సంబంధం ఉండదు. ఈ వైరస్ అనేది అందరికీ సోకే అలవాటు ఉంది. శుభ్రంగా ఇతరులకు కూడా, మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా అది చెప్పాలి ఈ సమస్యల గురించి. ఇంకొకటి ఏంటంటే బయట కూడా జనాలు కూడా ఏంటంటే పిల్లలకు బైక్లు ఇచ్చి బయట తిరగమన్నట్టు, అది ఏదన్నా అర్జెంట్ ఉంటే తప్ప బయటకు రావద్దు. ఇది అందరి సమస్య, ఒకరి సమస్య కాదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు వాళ్ళు లేకుండా ప్రభుత్వానికి సహకరించి, ప్రభుత్వం ఉన్న తీసుకునే ఈ చర్యలకు కంపల్సరీ సహకరించి చేసుకుంటే కుటుంబాలు రక్షణలో ఉంటాయి. లేకపోతే ఇది వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యి కొంత అందరికీ ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ధన్యవాదాలు వాళ్ళకు నమస్కరించి చెప్పడం ఏంటంటే అందరికీ, మన మెడికల్ వాళ్ళు అయితే నిజంగానే వాళ్ళు దేవుళ్ళు, దేవతలు అన్నట్టే. ఎందుకంటే వాళ్ళు అంత దూరం వెళ్ళి టెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అదే విధంగా మరి ఈ వైరస్ గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబాలను వదిలేసి ఈవినింగ్ వెళ్తే ఎంత పరిస్థితితో తెలియదు ఆ కుటుంబాల గురించి. అదేవిధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము పొద్దు నుంచి రేషన్ డిస్ట్రిబ్యూషను ఎవరికి ఇబ్బంది కాదు, మైగ్రేట్స్ ఈ సమస్య వల్ల ఏంటంటే మైగ్రేట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 12 కిలోల బియ్యము 500 రూపాయలు వ్యక్తికి, ఒక వ్యక్తికి ఇచ్చుకుంటూ ఇప్పుడు అవన్నీ చేస్తూ, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఇక్కడ కంటైన్మెంట్ ఉంది ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.